భక్తివర్ణ ప్రాక్షకులకి శుభోదయం తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు స్వస్తిశ్రీ చాంద్రమానం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి మంగళవారం పాడ్యమి రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు రేవతీ నక్షత్ర ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మళ్ళీ రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు సూర్యోదయం ఐదు యాభై సూర్యాస్తమయం ఆరు పదిహేను రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం లేదు ఈరోజు కిస్తుం కరణం ఉదయం పదకొండు పంతొమ్మిది వైదృుతి రాత్రి ఏడు రెండు భవ రాత్రి పది పద్నాలుగు భక్తి భక్తివన తలుపులు భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రోధి సంవత్సర శుభ ఆశీస్సులు ఈరోజు చక్కగా ఉగాది అవడం వల్ల తెల్లవారుజామునే లేవాలి తలంటి స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి గృహదేవత గృహదేవత ఆరాధన చేసుకుని ఉగాది పచ్చడిని సేవించాలి ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి తీపి పులుపు చేదు వగరు కమ్మధనము పులుపు ఇవన్నీ కూడా ఉంటాయి ఏవి పడితే కలిపేయకూడదు ఉగాది వేప పువ్వు మామిడికాయ బెల్లము అరటిపండు వేపుడు శనగపప్పు లవణము లేదా బెల్లం అని కూడా కలుపుకుంటే ఆరు షడ్రుచుల కలయిక మాట ఎందువల్ల పెట్టారు మన వాళ్ళు వాతము పిత్తము కపము అనేటువంటి త్రిదోషాలు దేహంలో ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది ఆ దోషాలు తొలగడం కోసం సమస్థితిలో ఆ కప్పము వా కపము వాతము పిత్తము ఉండడం కోసం సమస్థితిలో ఉండడం కోసమే సంవత్సర కాలంలో ఈరోజు ఉగాది పచ్చడి ఎంత తింటే అంత మంచిద వాడు తింటే ఆ దోషాలు హరించి సంవత్సర కాలం పాటు ఇది వైద్యం అన్నమాట వాడికి వాడు ఆరోగ్యంగా ఉండగలుగుతాడు అందుకే చెప్పారు ఇంకా రెండోది శతాయు వజ్రదేహాయ నా శరీరం వజ్రదేహం కావాలి సర్వసంపత్తులు కలగాలి నాకు ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఉండాలని ఋషులు చెప్పారు ఉగాది పచ్చలు అంతరార్థం వ్యవహారికంగా మనం చూసుకుంటే ఈ ఉగాది పచ్చలు తినటం వల్ల జీవితంలో తీపి సుఖాలుంటాయి రోగాలుంటాయి పులుపు చేదు దుఃఖాలుంటాయి షడ్రుచుల కలయికే జీవితం మన జీవితం అంటే ఎలా ఉంటుంది ఆయన ఇండికేషన్ ఇస్తూ మన ఉగాది పత్రం ద్వారా జీవితంలో కష్టము సుఖాలు ఒడిదుడుకులు అన్నీ ఉంటాయా అవన్నీ భరించాలి అని తెలియజేయడం కోసం వ్యవహారికంగా శాస్త్రపరంగా ఆయుర్వేద పరంగా మూడు రకాలుగా కూడా ఉగాది పత్ర తినడం వల్ల ప్రయోజనాన్ని చెప్పాం భగవంతుడు నివేదన చేసి ఆ నింబ కుసుమ కంధలి భక్షణాన్ని అంటే ఉగాది పత్రను చక్కగా భూజించాలి తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకోవాలి దగ్గరలో ఉన్న దేవాలయం ఆచార్యులు కానీ గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి స్వల్పంగా దాన ధర్మాలు మీకు తోచిన విధంగా దాన ధర్మాలు చేసుకుని చక్కగా బంధువర్గాన్ని కలుసుకుని అందరితో చక్కగా పిండి వంటలతోటి ఈరోజు చక్కగా మన భారతీయులకి సంవత్సరాది ఏది అంటే ఇదే ఉగాది జనవరి ఫస్ట్ రోజున ఏమన్నా ప్రకృతి పులకరిస్తుందా ఇప్పుడు ప్రకృతి పులకరిస్తుంది గిరులు తరులు వికసించినవి నవే భూ మనసు పులకించి నది అంటాడు ఒక ఆయన గిరుడు తరులు అన్నీ వికసించిపోతాయి పులకరించిపోతుంది మనస్సు ఈ ఉగాది ఎందుకు వేప పువ్వులతోటి మామిడి కాయలతోటి ఒకరు ఒకరు మామిడి కాయలతోటి కొత్త చింతపండు కొత్త బెల్లం అరటి అన్నీ మొత్తం కొత్తగానే వస్తాయి ప్రకృతిలో మార్పులు కనపడతాయి జనర ఫస్ట్కి మార్పులు ఏమైనా ఉంటాయా ఉగాదికి అన్ని మార్పులే ఉంటాయి ప్రకృతి కోయిలు కూ 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 అని కోకిల్ని కూస్తూ ఉంటే ఆ కుహు కుహు గానాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి ఏ చెట్టు చూసినా ఏ పుష్పాలు చూసినా ఆనందాన్ని మనస్సికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అటువంటిది ఉగాది తెలుగువారి యొక్క ఉగా నూతన సంవత్సరం ఏదన్నా ఉంది అంటే ఉగాది కాబట్టి ఈ క్రోధి సంవత్సరం ఎలా ఉంది అనే విషయాలు మీరు యూట్యూబ్లో తెలుగు వన్ భక్తి వనం అయితే కనుక ఉగాది పంచాంగశ్రమం నేనే చెప్పడం జరిగింది పంచాంగ మీరు అందరూ కూడా శ్రవణం చేయండి అందరూ కూడా తరించండి దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అత్యంత ఫలదాయకంగా ఆనందకరంగా ఉంటుంది సింహ కన్య తొల వృషి రాశి వారికి ఆనందకరంగానే ఉందా ఆరోగ్యకరంగా మంచి శుభవార్తలు వింటారు ధనస్సు మకర కుంభ మీనరాశిల వారికి కూడా ఈరోజు చాలా బాగుందని చెప్పడం జరుగుతుంది ఏ విధమైన ఇబ్బంది కూడా లేదు నిరుపమ గుణ నిత్య లక్ష్మి సమేతో నిఖిల నిగమేద్యో నిలో వేంకటేశరణ్యసక్త భక్తరక్షి విలసతు హృదయం మే స్వాంగ్రి భక్తిన్వితన్వన్ కలియుగానికి నాయకుడు వెంకటనాయకుడు అటువంటి వెంకటనాయకుడు మనకు స్వామి వెలిచి వెలిసి ఉన్నాడు విశ్వశాంతి కోసం ఎన్నో కళ్యాణాలు అవి జరుగుతూ ఉన్నాయి అటువంటి కళ్యాణమూర్తి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందితే ఏ విధమైన దోషాలు ఉండవు పైగా మనకు అయోధ్యలో రాముడు ప్రతిష్ట ఉన్నాడు ఈ సంవత్సరం బాలరాముడు అందుచేత ఈ క్రోధినామ సంవత్సరం ఇబ్బందికరంగా ఉన్న యుద్ధాలున్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి తెలియని వ్యాధులు కూడా లోకల్లో ప్రబలతో ఉంటాయి అలాగే వర్షాలు తక్కువగా పడతాయి కొన్ని అరిష్టాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ అగ్ని ప్రమాదాలు షోరూమ్లు అడ్డుకుపోవడం షాపులు అడ్డుకుపోవడం గృహాలు అడ్డుకుపోవడం రోడ్డు మీద కార్లు అడ్డుకుపోవడం బైకులు ఎలక్ట్రిక్ బైకులు ఎలక్ట్రిక్ కార్లు అడ్డుకుపోవడం షోరూముల్లో బగబగలు రోడ్ల మీద బగబగలు మంటలు ఇవన్నీ కూడా కుజుడి యొక్క శని యొక్క ప్రభావం రాజు కుజుడు అయితే శని మంత్రి వాళ్ళ దగ్గర పడదు రాజుగారు చెప్పింది మంత్రి విండవు ఈయన సేనాధిపతి మళ్ళీ శని కూడా అందు వ్యతిరేక భావాలు కలిగి ఉన్నారు కాబట్టి పరస్పర ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ విధమైన ఉండాలి కాబట్టి ఈ గ్యాస్ స్టవ్ల దగ్గర ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వస్తువుల దగ్గర ఈ సెల్ ఫోన్లు ఈ ఎలక్ట్రికల్ బైక్స్ కార్లు విషయాల్లో చాలా జాగ్రత్తలు ఉండాలి ఫ్లైట్లు అలాగే ట్రైన్ విషయాల్లో కూడా ప్రమాదాలు ఉన్నాయి భూకంపాలు ఉన్నాయి వర్షాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఆ వర్షాలు కూడా సమభావంగా అలాంటి అనావృష్టే ఉండదు రెండు కుంచాల వర్షం పది కుంచాల వర్షం సముద్రాల్లో పడితే ఏడు పర్వత ప్రాంతాల్లో ఏడు కుంచాల పడుతుంది ఒక రెండు భాగాలు అంటే రెండు కుంచాల వర్షం భూమి మీద పడుతుందంటే సస్యస్య అమలంగా మనకు జలాశయాలని నిండి పాడి పంటలతోటి పశువులతోటి ఉంటాం మన భారతదేశం హైందవ సనాతనమైన సాంప్రదాయం కాబట్టి ఆ పదామపహత్తరం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మన ఆప అందరు తొలగించడానికి అయోధ్యలో రామచంద్రస్వామి ప్రతిష్ట అయి ఉన్నాడు కృష్ణ భగవానుడు కూడా వస్తూ ఉన్నాడు జ్ఞానబాబినుడు పరమశివుడు కూడా వస్తూ ఉన్నాడు మన అనుగ్రహించడం కోసం ఆయన చేతి ఈ సంవత్సరం భారతదేశం మంచి పేరు ప్రఖ్యాతులతో ఉంటుంది ఎర్రనే భూములు పంటలు పండుతాయి చక్కగా వరి ధాన్యం కూడా బాగా నల్లల భూములు కూడా విశేషంగా పండే అవకాశం ఉంది మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగుతూ ఉండాలని భక్తి వన్ తెలుగు వన్ తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు తెలియజేస్తూ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈరోజు ఏం చెబుతున్నారో పద్ పద్దెనిమిదో అధ్యాల్లో చూద్దాం పార్దాయ ప్రతిబోధితం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణముని మునినా మధ్య మహాభారతం അദ്വൈതമൃതപരിഷിണിം ഭഗവതിം അഷ്ടശാധ്യനി അംബാ ഓമനുസന്ദി ഭഗവത്ഗീത ഭാവാദ്വേഷി ശ്യമോദമസ്ത ശ്യമോദമസ്ത ശുചിക്ഷാതിജ്മ ചിജ്ഞമാസ്ഥകം బ్రహ్మకర్మ స్వభావ శౌర్యం తేజోజ్యోతిర్కాంక్ష యుద్ధే చాప యుద్ధే చాప్యలాయనం దానమీ దానమీశ్వర భావ్య క్షాత్రం కర్మ స్వభావజం అంతఃకరణ నిగ్రహము శ్రమ ఇంద్రియములను వశముందుకుట ధమము ధర్మమును పాటించటంలో ఎదురుగా కష్టములు సహించుట బాహ్యాంతర శుచిత్వం కలిగి ఉండుట ఇతర అహ అపరాధములు క్షమించుట ఇతరుల అపరాధములు క్షమించుట రుజుమార్గములో ధర్మ మార్గంలో జీవనం చేయుట శారీరక ఇంద్రియాల సరళత్వము వేదశాస్త్రముల ఎందు విశ్వాసము కలిగి ఉండుట వేదశాస్త్రముల అధ్యయనము అధ్యాపనము పరతత్వ అనుభావము ఇవన్నీ కూడా బ్రాహ్మణ్య స్వభావికర్తలు బ్రాహ్మణ గుండే స్వభావాలు అని చెప్పడం జరుగుతోంది అంతేకాదు శౌర్యము తేజస్సు ధైర్యము దక్షత యుద్ధమునందు చూపకుండుట దానమిచ్చుట స్వాభావికముగా ప్రజలను ధర్మపారాయణులుగా చేయుట పరిపాలించడం మొదలైనవన్నీ కూడా క్షత్రియ స్వభావము కలిగినటువంటి వాళ్ళవి అని సత్వ సాత్విక స్వభావం ఎలా ఉంటుంది రాజస స్వభావం కలిగిన లక్షణాలు ఎలా ఉంటాయి తామస స్వభావం కలిగినటువంటి వాళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయి పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు నుండి కూడా కృధి నామ సంవత్సరం ప్రారంభమైంది ఈ రోజు నుండి కూడా వసంత నవరాత్రులు శ్రీరామ నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి ఇవాళ నుంచి ప్రారంభమవుతే స్థాపన చేసుకుని ఈ వసంత నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా అందరూ ఆచరించుకుని తరించండి